నమస్తే, నేను పద్మిని. ఈ వీడియోని మనకు అందిస్తున్న వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. హైదరాబాద్ లోనే అతి తక్కువ ధరల్లో నాణ్యవంతమైన జెమ్స్ ని అందిస్తున్న ఏకైక సంస్థ 6JVR. ఇట్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ రియల్ జెమ్స్ విత్ జెన్యూన్ ప్రైస్. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీ మాత్రే నమః. సార్, వాస్తు నిపుణులుగా మీరు చెప్పండి సార్, ఇల్లు మారటం అనేది కొంతమందికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది సార్. అంటే అద్దెకు ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మేము ఇంట్లోనే ఇంటికి వచ్చాక అసలు బాగాలేదండి, ఇల్లు మారదామంటే మారలేకపోతున్నాం. నేను నా పర్సనల్ లైఫ్లో కూడా చూసాను ఇట్లాంటివి. మారాలి అంటే చాలా కష్టం అన్నమాట. ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ రావటం, సో ఇల్లు మారాలన్న థాట్ రాగానే హెల్త్ ఇష్యూస్ రావటం, ఇల్లు దొరకకపోవటం, ఇట్లా రకరకాలు సార్. మనల్ని ఇల్లు పట్టుకుందా, మనం ఇల్లుని పట్టుకున్నామా తెలియని పరిస్థితుల్లో ఉంటుంది. ఎందుకని ఇలా వస్తుంది సార్? మంచి ప్రశ్నే సార్ అమ్మ. ఇక్కడ ఏమవుతుంది అంటే, సర్వసాధారణంగా ఎవరికైనా చతుర్థ భావము అంటారు, ఫోర్త్ హౌస్ అండ్ సెవెంత్ హౌస్ శుక్రుడు పాడైనా, ఫోర్త్ హౌస్ పాడైనా, సెవెంత్ హౌస్ పాడైనా, చంద్రుడు పాడైనా, ఆ పాడైనటువంటి కాంబినేషన్లో ఉంటూ ఆ మహాదశలు నడిచేటప్పుడు ఇంటికి వెళ్తారు. ఏదైనా కొత్త వేరే ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అలాంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక విచిత్రమైన సంఘటనలు చెప్తాను చూడండి. నేను చూశాను వాళ్ళకి ఆదాయం సడన్గా తగ్గుతుంది, రెంట్లు కూడా కట్టలేరు. రెంట్లు కట్టకపోయినా ఓనర్ గెంటేడు వాళ్ళని, పర్లేదు సార్ మీరు ఉండండి, మీరు ఉండండి. అక్కడ ఏమనిపిస్తుంటుందంటే, ఓనర్ కోఆపరేట్ చేస్తున్నాడు, వేరే ఇంటికి వెళ్తే మనం ఇంత మంచి ఓనర్ దొరకడు కాబట్టి మనం ఈ ఇంట్లోనే ఉండిపోవాలి, కానీ ఆ ఇంట్లో ఏ పనులు అవ్వవు. విచిత్రం చూడండి, మైనస్ లో ప్లస్ వెళ్ళుకుంటూ ఉంటారు. కానీ నిజంగానే పాపం ఆ ఓనర్ కూడా, అయ్యో పాపం వెళ్ళి కదా ఇబ్బంది ఉందేమో, సర్లే మనం కొంచెం కోఆపరేట్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. విచిత్రం ఏంటంటే, ఓనర్ కూడా నష్టపోతున్నాడు కదా రెండు రాకపోవడం వల్ల. ఆ ఓనర్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు కష్టంలో ఉన్నారు, వీళ్ళని ఇప్పుడు పంపించేసేయడం ఒక నెగటివ్, ఇది ఎందుకు? మంచివాడు అనుకోండి, ఓనర్ మంచి వ్యక్తి అనుకోండి, మనకి కష్టాలు వచ్చాయి, మనం చాలాసార్లు ఇలాంటివి చూసాం కదా, సరే మనం ఒకరికి హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అనుకుని ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు రియలైజ్ అవ్వనటువంటి పాయింట్ ఏంటంటే, ఆ ఇంట్లో వాస్తుదోషం ఏదో ఉంది. వీళ్ళిద్దరూ కనుక రియలైజ్ అయితే ఓనర్కి రెంట్ వస్తుంది, టెనెంట్ అభివృద్ధి అవుతాడు. అది ఫస్ట్ వీళ్ళిద్దరు రియలైజ్ అవ్వాలి. మంచి ప్రశ్నే సార్. ఇక్కడ ఏ ఇబ్బంది వల్ల అంటే, రెండు విషయాలు అంటే పర్టికులర్, మూడు విషయాలు పర్టికులర్గా. ఒకటి, ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఉద్యోగం పోయింది అంటే సౌత్లో ఏదో దోషం ఉంటుంది. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి ధన నష్టం జరిగిందంటే నార్త్లో ఖచ్చితంగా దోషం ఉంటుంది. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు చేసే బిజినెస్లన్నీ డౌన్ అయ్యాయి అంటే వెస్ట్లో దోషం ఉంటుంది. అంటే వాష్రూమ్స్ ఉంటాయి అక్కడ, బాత్రూమ్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళ కట్టడంలో దోషం ఉంటుంది, లేకపోతే ఇంట్లో పెట్టుకున్న వస్తువుల్లో దోషం ఉంటుంది, లేకపోతే వేసే రంగుల్లో దోషం ఉంటుంది. అంటే వ్యతిరేక రంగులు వేస్తారు, జరుగుతుంటాయి. నేను చాలా కేసెస్ చూశాను ఇలాంటివి. ఎలాంటి కేసెస్ అంటే, ఆ ఓనర్కి కూడా బేదరికం ఆ ఇల్లు వల్ల, అక్కడ ఏమీ నడవటం లేదు, వాళ్ళు ఎవరికి బాగాలేదు, ఇంకా వాళ్ళని నేనేం డబ్బులు అడగాలి అనే పరిస్థితి. కాబట్టి ఏమవుతుందంటే, కర్మ ఆ రకంగా ఓనర్ రూపంలో కూడా ఒక రకంగా మంచి రూపంలో వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి కేసెస్ నేను చాలా చూశాను. వాస్తు చూసి ఏమండి ఇది మార్చుకోవడం కుదరదు కాబట్టి ఓనర్ గారికి ఇది మార్చమని చెప్పండి, అంతవరకు మీరు బయట ఉండండి అంతే కూడా, అమ్మ ఓనర్ గారికి మనం చెప్పలేమండి, ఆయన చాలా మంచి వ్యక్తి అండి, 6 నెలల నుంచి కూడా మనం రెంట్ అడగలేదండి, ఏం చెప్తాం ఇంక అక్కడ, రెంట్ అడగలేదండి. అయితే మనం చూసే వాస్తులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, పెద్ద పెద్దగా ఏమీ కూల్చకుండా, ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నార్త్ వైపు ఉండేటువంటి కలర్ ఏంటి అని చెప్పి తెలుసుకుని అక్కడ ఒక లైట్ కలర్స్, వైట్ ముఖ్యంగా లైట్ కలర్స్ వేసుకుంటే కూడా ఫైనాన్షియల్ గ్రోత్. చాలా కేసెస్ చూశాను నేను. ఒక స్త్రీ అయితే నాకు ఫోన్ చేసి చెప్పింది, ఏమంటే నేను వైట్ కలర్ నార్త్కి వేసుకుంటుంటే నన్ను అందరూ వైట్ కలర్ నార్త్కి వేసుకుంటే డబ్బులు వస్తాను, పిచ్చిదాని అని చెప్పి నన్ను ఒక రకంగా చూశారు. కానీ నాకు వేసిన తర్వాత చాలా బాగా కలిసి వచ్చింది. అంటే ఏమిటి, ఎందుకు కలిసి వస్తుంది అంటే, కుబేరస్థానం అది, వాటర్ ఎలిమెంట్, అక్కడ ఉండేది వాటర్ ఎలిమెంట్, స్పేస్ ఎలిమెంట్ రావాలి, స్పేస్ ఇస్ ద వైట్ కలర్. స్పేస్ ఎలిమెంట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా అవకాశాలు పెరుగుతాయి, అవకాశాలు పెరుగుతాయి డబ్బులు వస్తాయి, డెఫినెట్లీగా వస్తాయి. అలా ఏంటంటే, చిన్న చిన్నవి, ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయలేని స్థితిలో ఉన్న ఓనర్కి మనకి ఒక మంచి బాండింగ్ ఉంది, వేరే దగ్గరికి వెళ్తే ఈ రెంట్లో దొరకదు. కొన్ని కేసెస్ కొన్ని ఎలా ఉంటాయంటే అమ్మ, వాళ్ళకి ఇప్పుడు 10,000 ఇల్లు కడుతుంది,
కడుతున్నామంటే రెంట్ కడుతున్నాము, వేరే దగ్గరికి వెళ్తే ఇదే కట్టాలని 20,000. నాకు వచ్చే శాలరీలో ఒకటేసారి 10,000 తేడా వస్తే నాకు చాలా కష్టమైనటువంటిది అని అందులోనే ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు నేను చెప్పే టిప్ ఒకటే, మీరు రోజు ఉదయం సాయంత్రం లలిత చదువుకోండి, ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. రెండు, నార్త్ ఇది ఒకటి కొద్దిగా చూసుకోండి. మీకు ఉండకూడని ప్రదేశాలు ఏమైనా వాష్రూమ్స్ అవి ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, రెండు మూడు టాయిలెట్స్ ఉంటాయి వాళ్ళకి, అది వాడకండి అని చెప్తాను. వాడకపోయినా కూడా దాని ఇంపాక్ట్ తగ్గుతుంది, కొంచెం తగ్గుతుంది. పట్టి వేయచ్చు, అంటే అది వచ్చే జోన్ బట్టి పట్టి చెప్పాలి, అది కాపర్ వస్తుందా, ఐరన్ వస్తుందా, లేకపోతే ఇది వస్తుందా, అది ఖచ్చితంగా చూసుకోవాలి. చూసుకొని మీకు గనక ఇంకా ఆ ఇంట్లో ఎంత చేసినా సరే మీకు కుదరటం లేదని బెస్ట్ రానివ్వదు, రానివ్వనప్పుడు అప్పుడు మాత్రం నేను చెప్పేది ఒకటే, ఎందుకంటే నాకు కూడా లైఫ్ లో ఇది ఒకటి ఎదురైంది, దీక్ష తీసుకోవాలి మారాలనుకున్నప్పుడు. అయ్యప్ప స్వామి దీక్ష కానీ ఆంజనేయ స్వామి దీక్ష కానీ తీసుకోవాలి. నా లైఫ్ లో పర్సనల్ గా జరిగిన విషయం చెప్తానండి. నేను ఏం చేశానంటే యాక్చువల్గా ఒక 15 ఏళ్ళే అవుతుంది, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బ్యాక్, తాత దాదాన్న అంటే నా వరకు, తాత దాదాన్న నా పేరు నానాజీ పట్నాయక్ కాబట్టి నా వరకుకి తాత తా వరకుకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండకూడదు, అంటే ఈశాన్యం కానీ తూర్పు కానీ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. శాస్త్రాల్లో ఈస్ట్ ఫేసింగ్ ఉండకూడదు అని చెప్తారు కదా, డూప్లెక్స్ హౌస్ ఇది, ఎందుకు ఉండకూడదు, వెళ్ళి చూద్దామని నేను ఎంటర్ అయ్యా. చూడండి ఎంత పిచ్చితనం, ఎంటర్ అయ్యా. అప్పట్లో అప్పుడు మీరు ఈ స్టడీలో ఉన్నా? ఉన్నా, స్టడీలో ఉన్నా, ఎంటర్ అయ్యా. అది ఎంత ఘోరమైన స్థితికి తీసుకొచ్చిందంటే నేను ఏం చేద్దామన్న రివర్స్ అయ్యేది, ఎందుకు ఎట్లా అవుతుంది, ఎందుకు ఎట్లా అవుతుంది నాకు, నేను నాకు అర్థమైంది లేదు, ఇంక దీని నుంచి మనం బయటపడాలంటే దీక్ష తీసుకుంటే కానీ మనం బయటపడలేదు, బయటకు వెళ్ళనిచ్చేది కాదు. మీ నంబరు దీక్ష తీసుకుందాము అని అనుకోగానే కడుపు నొప్పి స్టార్ట్, ఎర్లీ మార్నింగ్ 5 o'clock, అంటే ఇంకా కడుపు నొప్పితో ఇంకా పడుకుంటూ పడవేద చేస్తాం, దీక్ష విరమించేసుకుంటాం. లేదు కడుపు నొప్పి వచ్చినా సరే దీక్ష తీసుకోవాలి అని 2-వీలర్ ఉండేది నా దగ్గర, అప్పుడు 2-వీలర్ తీసి వెళ్తూ ఉంటే ఇంట్లో డబ్బులు మర్చిపోయి పెట్రోల్ అయిపోయింది మధ్యదోవలో. ఆ 40 డేస్ దీక్ష తర్వాత ఆ ఇల్లు నేను ఖాళీ చేయగలిగాను. అప్పట్లో ఇంత కష్టపెట్టింది, అంత కష్టపెట్టింది అంటే మనం ఏదైనా ఒక ఎనర్జీ ఫామ్ మనలో మనం ఫామ్ చేసుకుంటే కానీ మనం ఆ ఇల్లు నుంచి బయటపడలేము, దీక్ష తీసుకోలేము. కనీసం 40 డేస్ ఒక నియమబద్ధంగా ఉదయం సాయంత్రం లలితో విష్ణువో ఏదైనా ఒక సాధన చేయగలగాలి, అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా అప్పుడు బయటపడగలుగుతారు. సరే, ఇప్పుడు మీరు ఈ స్టడీలో ఉన్నారు, మీకు తెలుసు దీని వల్ల ఇది జరుగుతోంది, తెలుసు కాబట్టి మీరు తీసుకున్నారు దీక్ష, ఇప్పుడు చాలా వివరంగా తెలియజేశారు. సో ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ దాన్ని అధిగమించాలి అనేది మనం నేర్చుకోవాలి ఈ విషయంలో. బట్ ఇది తెలియదు మనకి తెలియదు అనుకుంటారు, వెనక పడిపోతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏం చేయాల్సి? ఇప్పుడు ఒక విషయం చెప్తానమ్మా, రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళడం కానీ ఇంట్లో నిత్యము దీపారాధన ఎందుకు చేయమంటారంటే, మీకు తెలియకుండానే ఏదో ఒక శక్తి, ప్రకృతి ఏదో శక్తి రూపంలో మీకు జ్ఞానాన్ని అందిస్తుంది. ఎప్పుడు దేవతా సంబంధం మనం కలిగి ఉంటే రోజు సూర్య నమస్కారాలు చేసుకోండి, ఎందుకంటారంటే సూర్య భగవానుడు జ్ఞానానికి కారకుడు, గాయత్రి జపం ఎందుకు చేసుకోండి, జ్ఞానం అంటే మీకు ఏదో రూపంలో మీకు జ్ఞానం ఇస్తూ ఉంటాడు. నువ్వు ఇది మిస్టేక్ చేస్తున్నావు, నువ్వు వెళ్తుంది రాంగ్ రూటు, నువ్వు మార్చుకో 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 అని చెప్పే ఎనర్జీని మనం పొందుతున్నాం. అది రైట్ సార్, ఆ విధంగా దీని నుంచి బయటపడాలి అని అంటున్నారు. బట్ దెన్ ఇల్లు మారే విషయంలో రకరకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సో ఒక్కసారి వెళ్ళేటప్పుడు అది సొంత ఇల్లు అవ్వచ్చు, అద్దె ఇల్లు అవ్వచ్చు, మన వర్గు ప్రకారమే వెళ్ళాలి. వర్గు అండ్ ప్లానటరీ పొజిషన్స్ లో ఏ గ్రహం ఏ స్థానంలో శుభగ్రహం ఉందో దాన్ని మ్యాచ్ చేసుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది. బ్యాచిలర్స్ కి ఏం పెద్ద వర్తించదా సార్? అదేం లేదు, అందరికీ వర్తిస్తుందా సార్? అందరికీ వర్తిస్తుంది. రైట్ సార్, మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే కూడా, ఒకవేళ అద్దెంటికి వెళ్తున్నాము, మిమ్మల్ని ఒక్కసారి కన్సల్ట్ చేసి కరెక్ట్గా ఇల్లు బాగుంటుంది అంటే మీరు చెప్తారా సజెషన్? చెప్తాను. కాకపోతే నేనేం చెప్తానంటే 4-5 ఇల్లులు చూసుకోండి అంటే, అది ఇల్లు ఇప్పుడు 4-5 ఇల్లులు చూసుకుంటే 4-5 ఇల్లు టకటకా చూసుకొని ఇది బాగుంది తీసుకోవాలి. అద్దిల్లు అయినప్పటికీ కేర్ తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం అద్దిల్లు మారినప్పుడు మంచి ఫలితాలు, వదిలేసినప్పుడు కొన్ని చెడు ఫలితాలు పోవడం మనం చూస్తున్నాం కదా. రైట్ సార్, చాలా వివరంగా మాకు తెలియజేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.